రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన పోరాటం సాగిస్తామని బీఆర్ఎస్ కు భారీ మెజార్టీ అందించిన మండల ప్రజలకు ఆ పార్టీ మండల అధ్యక్షుడు జీలపల్లి రామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం అంతటా కాంగ్రెస్ ప్రభావం చూపిన దుబ్బాకలు మాత్రం ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టారని పేర్కొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా తోట మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి జీలపల్లి రామరెడ్డి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాకలో 53,000 పైగా ఓట్ల ఆధిక్యంతో కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించినట్లు తెలిపారు. తొవిటలో సైతం 4,225 ఓట్ల మెజార్టీ రావడం జరిగిందన్నారు. అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ కు మరోసారి అధికారం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ప్రభాకర్ రెడ్డికి మెజార్టీ అందించిన మండల ఓటర్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలు నిలుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొమరయ్య, రైతు బంధు మండల అధ్యక్షుడు కనకయ్య, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు. దుబ్బాక ఎన్నికల్లో మరొకసారి ప్రభాకర్ అన్నకు దుబ్బాక ప్రజలు ఘన విజయం అందించారు. రాష్ట్రమంతటా కాంగ్రెస్ వేవ్ నడిచినప్పటికీ దుబ్బాకలో మాత్రం ప్రభాకర్ అన్నకు 53,707 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం అందించారు. తౌట మండలంలో కూడా 4,000 పైచీలకు మెజారిటీ అందించి పట్టం కట్టిరు. ప్రభాకర్ అన్న 2 సార్లు ఎంపీగా ఘన విజయం సాధించడంలో దుబ్బాక నియోజకవర్గం కీలక పాత్ర పోషించింది. ఈరోజు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసిన సందర్భంలో కూడా మరొకసారి పట్టం కట్టిరు. వాస్తవానికి ప్రజల మనిషిగా ఒక సేవా దృక్పథంతో రాజకీయ సంబంధం లేకుండా ఒక మంచి మచ్చలైన మనిషి ఉన్నటువంటి ప్రభాకర్ అన్నకు ఈ ఘన విజయం అందించడం ఇది చాలా గొప్ప విషయం. ప్రభాకర్ అన్న ప్రజల కోసం పనిచేస్తాడు. ప్రజల మనిషిగా అతనికి అంత మెజారిటీ అందించినందుకు మేము పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం.